చెందుర్తి మండల కేంద్రం నుండి మేడిపల్లి మండలం మోత్కూరావుపేట వరకు రహదారిని స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం 19.75 కోట్ల మంజూరు చేయగా ఈ నిధులతో దాదాపు రోడ్డు పనులు పూర్తి కాగా అటవీ ప్రాంతంలో ఉండడంతో 3 కిలోమీటర్ల మేర రహదారి పనులు నిలిచిపోయాయి. ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మారాఠి మల్లిక్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ సహకారంతో ఈ రహదారి పనులు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ అబ్రహాం, నాయకులు మ్యాకల ఎల్లయ్య, ప్రసాద్, దుమ్ము ఆనంద్, బత్తుల కమలాకర్, లింగాల మల్లయ్య, పోతరాజు గణేష్, మార్తా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గంలో చందుర్తి మరియు మేడిపల్లి మండలాల ప్రజల యొక్క చిరకాల వాంఛ, మరి ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి చందుర్తి నుంచి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా త్వరలోనే రాబోతా ఉన్నాయి. అట్టి పనులను కూడా తొందరలోనే పూర్తి చేసి మరి మేడిపల్లి చందుర్తి మండలాల ప్రజల ఆకాంక్ష పూర్తి స్థాయిలో నెరవేరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. రెండు జిల్లాలను కలిపే అంటే రహదారి చందుర్తి నుండి మోత్కూరావుపేట వరకు వెళ్ళే రోడ్డును పరిశీలించడం జరిగింది. ఈ రోడ్డు 10 కిలోమీటర్ల గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, అదేవిధంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి ఈ చందుర్తి మండల మరియు మోత్కూరావుపేట మండల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు చందుర్తి మండలంలో చందుర్తి నుంచి మోత్కూరావుపేట వరకు రోడ్డును పరిశీలించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ మండల అధ్యక్షులు, మరి పార్టీ సీనియర్ కార్యకర్తలు, మా ఎంపీటీసీలు, సర్పంచ్లు, మేమందరం కోఆప్షన్ గారు మేమందరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. థ్యాంక్స్.